నుండి హృదయ స్తుతులు ఆరాధనలు అది కూడా దేవునికి ఇవ్వడమే. కాబట్టి మనం నిత్యత్వం అంతా కూడా ఆరాధన అనమాట. కాబట్టి ఈ భూమిలో కూడా ఇప్పుడు ఆరాధన చాలా ప్రాముఖ్యం, ప్రార్థన కూడా ప్రాముఖ్యం, ఆరాధన ప్రాముఖ్యం, వాక్యం ప్రాముఖ్యం, అన్ని ప్రాముఖ్యమైన విషయాలు అనమాట. కాబట్టి మనం ఆరాధన హల్లెలూయ హృదయపూర్తి మనం చేసినప్పుడు దేవుడు బలమైన కార్యం మన ఆత్మ ప్రాణ శరీరంలో జరుగుతుంది, పరిస్థితులు మార్చబడుతుంది. కాబట్టి ఆరాధన కూడా మన దేవునికి ఇవ్వడమే. కాబట్టి దేవునికి వందనాలు హల్లెలూయ. ఇప్పుడు దాకా ఆరాధించుకోవడానికి హృదయం నుండి దేవుని స్తుతించుకోవడానికి ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి సహవాసాన్ని బట్టి వందనాలు. కుడివేసిన ప్రతి ఒక్కరుడే దేవా మీ చోదలు భగిస్తున్నాము. వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవ సహాయం దేశము. మహిమా గణత మీకు భగిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రిల్లారా, మనం ఇవ్వడం ఆ విషయం గురించి యేసుక్రీస్తు నేర్పించాడు, అపోస్తలు నేర్పించారు. కాబట్టి ఆ విషయం మన ఈ రోజు కూడా ప్రిల్లారా ఆ విషయం మనం చూస్తాం. దానికి ఆధారంగా మనం సామదుల గ్రంథము ప్రిల్లారా మనం చూస్తాం. సామదుల గ్రంథము 22:7 సామదుల గ్రంథము 22:7 ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయను, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, మీరు త్రోక కాదు తలగా మారుస్తామని దేవుడు చెప్పారు. ఎప్పుడైతే దేవుని ఒక స్వరమిని ఎవరైతే బ్రతుకుతారో వారు త్రోక కాదు తలగా మారుస్తామని చెప్పారు. చూడండి, ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రవృత్తం చేయని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అప్పుడు యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు 2 కొరింథీయులు 8 మనం చూసాము, మన దారిద్ర్యం అంతా మోసుకొని మరణించాడు. మనం క్రీస్తునందు మనం ధనవంతులుగా ఉండడానికి కొరకు, అంటే దేవుడు ఏం కోరుతుంది, మనం తలగా ఉండాలి అనమాట. హల్లెలూయ. మన త్రోక కాదు తలగా ఉండేటట్టు దేవుడి పిల్లలు తలగా ఉండాలి అని దేవుడు కోరుతుంది. హల్లెలూయ. అది కాకుండా మనం చూస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాము, దేవుడు అన్ని సృష్టి చేసిన తర్వాత కూడా ఆదాం వారికి దేవుడు ఆదాంకు దేవుడు అధికారం ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. అన్నిటి పని ఏలుబడి చేయడానికి అధికారం ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఇలారా ఐశ్వర్యవంతులు బీదుల మీదే ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మన ఫైనాన్షియల్ విడుదల మనం పొందుతున్న కొన్ని మనం గొప్ప గొప్ప అంటే ఒక్కొక్క స్థాయికి దేవుడు మనం తీసుకొని వెళుతున్నానని కూడా మన పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం ఆత్మీయంగా మనం ఎదగాలి, మానసికంగా మనం బలపరచబడాలి, ఆరోగ్యవంతులుగా మనం ఉండాలి, ఫైనాన్షియల్ కూడా మనం బలం కలిగిన వారు కూడా ఉండాలి అనమాట. అమ్మాయి ఉన్నవారు ఉండాలి అనమాట. హల్లెలూయ. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయను, అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. కాబట్టి మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి, అప్పు తీసుకోవద్దు అని ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. యేసునామములో మనం ప్రార్థన చేసుకొని దేవుని నుండి పొందాలి. అలాగే మనకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఏదైనా పని మనం చేసుకో జోపు చేసుకో తప్పు కాదు. అలాగే దేవుడు ఇచ్చిన జ్ఞానం మనం వాడుకోవాలి. హల్లెలూయ. జ్ఞానాన్ని బట్టి కూడా మన అవసరాలు తీర్చబడతాయని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రజల మన పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం మన దినం జయంతో బ్రతకాలని జీవం కలిగిన దేవుడు కోరుతుంది. అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట కూడా ప్రజల మనం చూస్తాం. లూకా సువార్త 12 అధ్యాయము 21 వాక్యం మనం చూసినట్లయితే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని ప్రభు చెప్పారనమాట. కాబట్టి మన భూమిలో ఉన్న మన బ్రతుకులో మనం అంటే స్పిరిచువల్ ఆత్మీయ విషయంలో మన దేవుని విషయంలో మనం ఎదగాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి లూకా సువార్త 12:16 నుండి మనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాను. అప్పుడు అతడు అనుకున్నారు, పంట సమకూర్చుకునేందుకు నాకు స్థలం లేదు చాలదు గనుక నేనేమి చేయాలని ఆలోచించారనమాట. కాబట్టి అలా ఆయన ఏం చేశారు, తన కుట్లు విప్పి వాటి కంటే ఇంకా గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంత కూడా దానిలో పెట్టారనమాట. తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నా ప్రాణంతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమూర్చబడి ఉన్నది. కాబట్టి ఏం చెప్తుంది, సుగిచ్చుము తిన్నుము త్రాగుము సంతోషమని చెప్పుకుందు అని చెప్పారనమాట. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట 20 వాక్యం. అయితే దేవుడు వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని మగునని అతనితో చెప్పాను.
కాబట్టి ప్రియులారా, మనం హల్లెలూయా, మనం ఏదైనా జాబ్ చేసుకొని లేదంటే మనం దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని కృపను బట్టి మన వ్యవసాయం కానీ బిజినెస్ కానీ ఏదైనా చేసి మనం సంపాదించుకోవడం తప్పు కాదు. అన్నప్పుడు కూడా మనం దేవుని మనం మర్చిపోదు, దేవుని విషయంలో కూడా మనం ఎదగాలి, దేవుని చిత్తానుసారం ఉండాలి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు కొందరు ఉన్నారు, వారు జాబ్ చేస్తున్నారు కావచ్చు, వారు బిజినెస్ చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. కొందరు ఉన్నారు దేవుని గుర్తించుకొని అది చేస్తారు, అది మంచిది. కానీ కొందరేమో ఈ జాబ్ కానీ పనులు కానీ దాని బిసులో కొందరు దేవుని కూడా మర్చిపోయి కొందరు చేస్తారు, అది దేవుని చేత కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మన దేవుని మర్చిపోవద్దు, మన ఆత్మీయంగా ఎదగాలి. కాబట్టి మనం దేవుడు ఇచ్చిన బాధ్యత మనం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం దేవుని మనం మర్చిపోకుండా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే మనకు ప్రాణం ఇచ్చేది దేవుడు అనమాట. మనకున్న ఆస్తులు మన ప్రాణాన్ని కాపాడలేదనమాట, మనం అర్థం చేసుకోవాలి. డబ్బుకు ఒక లిమిట్ ఉంది అనమాట, డబ్బు అన్నిటికీ అది పనిచేయలేదనమాట. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు కోట్లు డబ్బులు ఉన్నవారు ఉన్నారు, కానీ ఒక పూట తినడానికి కూడా కష్టమన్న వారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు మన ఆరోగ్యంతో ఉండాలి అంటే, మానసికంగా మనం బలంతో ఉండాలి అంటే, ఆత్మలో బలం కలిగి ఉండాలి అంటే, పాపాన్ని జయించుకొని ఉండాలి అంటే, సాతాను తొందరలు జయించుకొని ఉండాలి అంటే మన దేవుని సహాయం మనకు అవసరం. కాబట్టి దేవునితోనే సహవాసమే గొప్పది, ఆమె ఆత్మ సంబంధమైన విషయంలో ఎదగడం గొప్పది. కానీ ఆయన ఇప్పుడు కూడా ప్రభు చెప్పారు, నా రాజ్యం ఇది మొదట వెదుగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తామని చెప్పారు. కాబట్టి మొదటి మన హృదయంలో ఎల్లప్పుడూ దేవుడు ఉండాలి. మన డబ్బుకు మనం చోటు పోవద్దు, డబ్బును మనం ప్రేమించవద్దు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. అస్థిరమైన ధనం మీద మనం దృష్టి పెట్టవద్దు అని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. చాలా మంది అస్థిరమైన ధనం మీదే వారు మనసు పెడుతున్నారు కాబట్టి చాలా మంది బాధపడుతున్నారు. కాబట్టి ప్రియులారా, మనం దేవుళ్ళు ఆధారపడదాం. దేవుడు తప్పకుండా దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ముందుకు వెళదాం. దేవుడు తప్పకుండా మనల్ని జయంతో నడిపిస్తాడు. కాబట్టి దేవునికి వందనాలు, హల్లెలూయా. అలాగే ప్రియులారా, ఆదికాండము 8:22 ఆదికాండము 8:22 అక్కడ ఒక ప్రిన్సిపల్ గురించి రాయబడింది. భూమి నిలచున్నంత వరకు బెదగాలమును కోతగాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రి మగలను ఉండక మానవని తన హల్లెలూయా అంటే దేవుడు చెప్పారనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ భూమి నిలిచున్నంత వరకు ఏముంది ప్రాముఖ్యమైన విషయం అంటే వెదగాలం ఉంది, అంటే విత్తనం వేసుకోవాలి అనమాట. కోతకాలం కూడా ఉంది అని పరిశోధ గ్రంథంలో రాయబడింది. అదొక ప్రిన్సిపల్ అనమాట. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది మన విత్తనాలు పెట్టాలి అంటే మన ఆలోచన ఒక విత్తనం అనమాట. హల్లెలూయా. మన మాటలు ఒక విత్తనాలు అనమాట, మన క్రియలు కూడా ఒక విత్తనం అనమాట. అందువరకు మన ఆత్మానుసరంగా బ్రతకాలి, అందుకనే మనం ఆత్మానుసరంగా బ్రతకాలి. అలాగే దేవుని రాజ్యం కొరకు ఇవ్వడం కూడా అది కూడా ఒక విత్తనాలు అనమాట. కాబట్టి మనం జీవితం గొప్ప మార్పు చెందింది ఎప్పుడు, యేసుక్రీస్తు మన హృదయంలో వచ్చినప్పుడు అంటే యేసుక్రీస్తు మన హృదయంలో నాటబడిన కాబట్టి మన జీవితంలో ఎన్నో మార్పులు దేవుడు తీసుకొని వస్తుంది. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో విత్తనంగా విత్తబడుతుంది కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో గొప్ప మార్పు తీసుకొని వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా భూమి నిలిచున్నంత వరకు ఈ వెదగాలమును కోతగాలమును ఉన్నది. కాబట్టి మన కోత కోసుకోవాలి అంటే మంచి కోతలు మనం రావాలి అంటే మనం విత్తనం పెట్టాలి, మన ప్రేమ మనం విత్తనం పెట్టాలి. అంటే ప్రేమగా మనం మాట్లాడినప్పుడు, ఇద్దరులతో ప్రేమ చూపినప్పుడు మనకు కూడా ప్రేమ వస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఇద్దరు మనం ఓదార్పు చేసినప్పుడు మనకు కూడా ఓదార్పు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏదైతే మన విత్తనాలుగా పరిశుద్ధాత్మవలైన దేవుని స్వరమేని మనం చేసినప్పుడు దాన్ని బట్టి విన్న ఆ కోత మనకు కూడా వస్తుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తండ్రిన దేవుడు తన ప్రియ కుమారుని మనకు ఒక గిఫ్ట్ గా ఒక విత్తనంగా అనుగ్రహించామనమాట. దాన్ని బట్టి ఎంతో చేంజ్ వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది, భూమి నిలిచినంత వరకు ఈ ప్రిన్సిపల్ జరుగుతుంది అనమాట. వెదగాలమని ఉంది, కోతగాలమని ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనం హల్లెలూయా ప్రతిరోజు దేవుడు మనకు ఇచ్చిన ప్రతిరోజు కూడా ఒక విత్తనం ఒకటి మన దేవుడి నుండి పొందుకోవాలి, రెండు మనం హల్లెలూయా అది ఇచ్చేవారు ఉండాలి. ఇప్పుడు ఈ మీటింగ్ కూడా అదే జరుగుతున్నాయి. వాక్యం నేను దేవుని నుండి పొందుకుని మీకు మీ హృదయంలోనికి విత్తనాలు వేస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన కొరది అది ప్రియులారా మనం చేసుకోవాలి. ఏదైతే మనం పరిశుద్ధాత్మ స్వరంపిది మన వందు మనం చేసుకొని మనం ముందుకు వెళదాం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది అపొస్తల కార్యములు 18:3. అపొస్తల కార్యములు 18:3. అపొస్తలైన పౌలును దేవుడు పిలిచారు. తన పరిచర్యలో మనం చూస్తున్నట్లయితే కొన్ని అంటే కొంతకాలం వారు
అంటే తన అంటే ఫైనాన్షియల్ గా ఇబ్బంది వచ్చినప్పుడు పని చేసుకొని కూడా బ్రతికినట్టు మనం చూస్తున్నాము. అది వారు హల్లెలూయా అక్కడ మనం చూస్తున్నాము వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండరు, వారు కలిసి పని చేయొచ్చుండరు. కాబట్టి పౌలు ఎల్లప్పుడూ అలా పని చేస్తారని అని కాదు, కానీ తన పరిచర్య అంటే దేవుడు పిలిచారు, దేవుడు ఎన్నుకున్నారు, ముందుకు నడిపిస్తున్నారు, కొత్త కొత్త చోట్ల వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. అక్కడే విశ్వాసులు లేదేమో, సంఘం సరిగా ప్రారంభించబడలేదేమో, కాబట్టి వారు ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి కొన్ని ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్లో కొన్ని టైంలో పని కూడా చేసుకొని బ్రతికినట్టు, ఆ ఫైనాన్షియల్ ఇబ్బందిను లేదంటే తన అవసరాలు తీర్చబడినట్టు, ఇద్దరికి సహాయం చేసినట్టు పని కూడా చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం రాయబడింది. కాబట్టి మనం జోబు చేసుకోవడం తప్పు కాదు. అయినప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆ జోబు చేసుకొని బ్రతకలేని కాదు, లేదు అదొక సమయం అనమాట. ఇప్పుడు నా జీవితంలో కూడా నాకు వచ్చింది, దేవుడు పిలిచిన తర్వాత ఎన్నుకున్న తర్వాత నా జీవితంలో మధ్యలో పరిచర్య మధ్యలో కూడా కొన్ని టైంలో నేను కొన్ని వేరే అలా పనులు చేసుకొని కూడా బ్రతికిన కొన్ని రోజులు ఉంది అనమాట. ఎందుకంటే అంత ఇబ్బంది వచ్చినప్పుడు, ఇప్పుడు అలా లేదు కానీ అప్పుడు ఒకప్పుడు అలాగే చేశారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఈ పని చేసుకోవడం అది తప్పు కాదు, కానీ ఏదైనప్పుడు కూడా అదంతా కూడా పరిశుద్ధాత్మ స్వరాన్ని బట్టి ప్రియులారా మనం చేసుకోవాలని మనం అర్థం చేసుకోవాలి. కానీ అయినప్పుడు కూడా పౌలు ఎల్లప్పుడు ఆమె పని చేసుకొని బ్రతికారని కూడా లేదు. ఇంకా ప్రియులారా మనం చూస్తాము, ఇంకా మనం చాలా మంది చెప్తున్న ఒక విషయం ఉంది. ఈ పౌలు అపోస్తలన పౌలు మొదటి తిమోతి 2వ తిమోతి 4వ అధ్యాయం 13వ వాక్యం 2వ తిమోతి 4వ అధ్యాయం 13వ వాక్యం చాలా మంది ఏం చెప్తున్నారంటే పౌలు దేవుడు పిలిచారు, దేవుడు ఎన్నుకున్నారు, కానీ తన జీవితం ఆఖరికి వచ్చినప్పుడు ఏముంది, కొన్ని బట్టలు కొన్ని బుక్ మాత్రం ఉంది అని కొందరు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ మనం చూసినట్లయితే 2వ తిమోతి 4వ అధ్యాయం 13 నీవు వచ్చినప్పుడు నిన్ను త్రోయలో కర్పు నొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రేము. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పౌలుకు కొన్ని బుక్కులు ఈ చర్మపు అంటే కొన్ని బట్టలు ఉంది అని కాదు. అది అంటే అక్కడ మనం చూసినట్లయితే ఒక ఇంటిలో తనకు తెలిసిన వారి ఇంటిలో అది పెట్టి వచ్చారు అంతే, అది నీవు వచ్చినప్పుడు తీసుకొని రా అని చెప్పారు అంతే. కాబట్టి ఈ పౌలుకు అంటే త్రివిడి కాలంలో కొన్ని బుక్కులు కొన్ని బట్టలు మాత్రం ఉంది అని మనం చెప్పడానికి వీలు లేదు. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునద ఉంచి వచ్చిన అంటే అక్కడే పెట్టి వచ్చారనమాట. అని ఇప్పుడు మనం ఏదైనా ప్రయాణం చేసినప్పుడు అన్ని బుక్కులు మనం తీసుకొని వెళదామా? లేదు. అన్ని బట్టలు మనం తీసుకొని వెళ్ళలేదు. మనం అందు సాధ్యమైన తీసుకొని వెళదాం. అలాగే పౌలు కూడా సేఫ్టీ ఒక చోట్ల అది పెట్టారు, అది తీసుకొని రా అని చెప్పారు. కాబట్టి పౌలుకు సమృద్ధి లేదని కాదు. ఈ వాక్యాన్ని బట్టి చాలా మంది చెప్తున్నారు పౌలు అంటే ముందు యేసుక్రీస్తును ఎరిగిన సమయంలో గొప్ప కోటీశ్వరుడుగా వచ్చారు, గొప్ప అన్ని కలిగిన వారుడు వచ్చారు అని, ఆఖరి సమయంలో ఏమి లేకుండా అయింది అని కొందరు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అది కాబట్టి వాళ్ళు చెప్తున్న విషయం కొన్ని బుక్కులు ఒక చోట్ల పెట్టారు, నీవు వచ్చినప్పుడు ఆ బట్టలు బుక్ అంతా తీసుకొని రాగానే చెప్పారు అంతే. కాబట్టి మనం చూస్తాము ఫిలిప్పులు రాసిన పత్రిక, ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యంలో పౌలు అపోస్తలుడైన పౌలే చెప్తున్నారు నాకు సమృద్ధి ఉంది అని చెప్తున్నారు. చూడండి ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది. చూడండి ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది అని పౌలు చెప్తున్నారు. కాబట్టి పౌలుకు లేమి ఉంది అని కాదు, లేదంటే పౌలు కొన్ని బుక్కులు మాత్రం ఉంది అని కాదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తునందు ఆ జీవితంలో మన ఎదుర్కొన్న కొలది మన పరిస్థితులు మార్చేదేవుడు. ఇంకా మొదటి తిమోతి 6వ అధ్యాయం 17వ వాక్యంలో పౌలే చెప్పారు, పరిశుద్ధాత్మ వల్ల చెప్పారు మన దేవుడు ధారాళంగా ఇచ్చేదేవుడు అని నేర్పించాడు. కాబట్టి ధారాళంగా ఇచ్చేదేవుడు పౌలు గారికి ఇవ్వలేదా? తప్పకుండా దేవుడు ఇచ్చి ఉండొచ్చు. హల్లెలూయా. నేను చెప్తాను ఏంటంటే కొందరు చెప్తున్నారు పౌలుకు ఆగరి గడియలో బుక్ మాత్రం ఉంది, కొన్ని బట్టలు మాత్రం ఉంది అని. ప్రిల్లారా మనం అనుకోకండి, అక్కడే ఏం చెప్తున్నారు అంటే అది తీసుకొని రా అని చెప్తుంది అంతే. అలాగే అది తీసుకొని రా, ఎందుకంటే ఒక చోట్ల వారు ఉంచారు అది తీసుకొని రా అని చెప్తున్నారు. కాబట్టి పౌలు చెప్తున్నారు ఫిలిప్పులు 4వ అధ్యాయం 18వ వాక్యాలు నాకు సమృద్ధి ఉంది అని చెప్తున్నారు. ఇంకా 2వ కొరింథీయులు 9వ అధ్యాయం 6వ వాక్యంలో పౌలు చెప్పారు, నేర్పించాడు పరిశుద్ధాత్మ వల్ల నేర్పించాడు, కొంచెం విత్తవాడు కొంచెం కోస్తారు, సమృద్ధి విత్తవాడు సమృద్ధిగా కోస్తారు అని పౌలు నేర్పించారు. అపోస్తలు పౌలు నేర్పించిన తర్వాత పౌలు కొంచెం విత్తి ఉండవచ్చా, సమృద్ధి విత్తి ఉండొచ్చా? నేను నమ్ముతున్న సమృద్ధి విత్తి ఉండవచ్చు, అలా విత్తనాలు పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే వాక్యం నేర్పించే వ్యక్తి
తప్పకుండా అది పాటించి ఉండవచ్చు అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే ప్రియులారా, పౌలు జీవదాని దేవుడు ఆమె మార్చినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే పౌలుకు దేవుడు అంటే దేవుడు సహాయం చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ దేవుడు మనకు కూడా సహాయం చేశాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:14 ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:14 ఆయనను నా శ్రమలో మీరు పాలు పొచ్చుకున్నది మంచి పని అని రాయబడింది. అంటే ఈ పౌలు అపొస్తలుడైన పౌలు కూడా తన పరిచర్యలో కొన్ని ఇబ్బందికరమైన కొన్ని పరిస్థితి వచ్చినప్పుడు మనం చూస్తున్నాము. అప్పుడు ఆ శ్రమలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు వెళ్ళినప్పుడు ఫిలిప్పి సంఘం తన సువార్త పరిచర్యలో తనకు సహాయం చేసినట్టు పౌలు చెప్తున్నారు. కాబట్టి బోధింపను ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోను పుచ్చుకోని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను అని చెప్తున్నారు. కాబట్టి చూడండి, ఇచ్చు విషయంలో పుచ్చుకోని విషయంలో ఆ కాలంలో కూడా ప్రతి సంఘం కానీ ముందుకు వచ్చినట్టు మనం చూడడం లేదు, కానీ కొందరు మాత్రమే. కాబట్టి దానిలో మనం చూసినట్టు ఫిలిప్పు సంఘం అపోస్తలుల పౌలు ఒక పరిచర్యలో సహాయం చేసినట్టు పౌలు అది జ్ఞాపకం చేస్తున్నారు, అది గుర్తిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. కాబట్టి 16 ఏదైనా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేస్తారు. అంటే పౌలు ఒక పరిచర్య చూడండి, మన అపొస్తలుల గారి 18:3 మనం చూసాము. పౌలు కొన్ని పని చేసుకొని కూడా కొన్ని టైంలో బ్రతికారు, కానీ ఎల్లప్పుడూ అలా కాదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి కొందరు ఉన్నారు మీరు పని చేసుకొని బ్రతకండి అని చాలా మందితో చెప్పిన వారు కూడా ఉన్నారు. కాబట్టి అదొక కాలం అనమాట, కానీ ఎల్లప్పుడూ పౌలు అలాగే చేయలేదు. కాబట్టి ఇక్కడ మనం చూసలేదు, తన అవసరాల కొరకు సంఘం అంటే దేవుని పిల్లలు బలపరచబడి దీవెన పొంది వారు మంచిగా ఆయనప్పుడు వారు తన పరిచర్య కొరకు సహాయం చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా నేర్పిస్తుంది. 16 ఫిలిప్పీ రాసిన పత్రిక 4:16 ఏదైనా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేస్తారు. కాబట్టి పౌలు ఒక పరిచర్య కొరకు కొందరు అంటే దేవుడు ప్రేరేపణను బట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి కొందరు దేవుడు లేపారు. హల్లెలూయా. యేసుక్రీస్తు పరిచర్య చేసినప్పుడు కూడా మనం చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, కొందరు ఆస్తి కూడా అమ్మేసుకుని కూడా యేసుక్రీస్తు పరిచర్య కొరకు సహాయం చేసినట్టు ఇలారా సువార్తలో మనం చదువుతున్నాము. కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి ఇంకా ఫిలిప్పులు 4:17 నేను ఈవిని అపేక్షించి ఇలాగో చెప్పుడు లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలం రాబోలేని అపేక్షించి చెప్పుచున్నాను. కాబట్టి పౌలు చెప్తున్నారు ఈ విషయం నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నా, నాకు మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని కాదు, కానుక ఇవ్వాలని కాదు, ఇప్పుడు నేను దేని కొరకు చెప్తున్నా అంటే మీ లెక్కకు విస్తార ఫలము రావలేనని అపేక్షున్నాను. అంటే మీ లెక్కకు ఎవరైతే యేసుక్రీస్తులో దేవుని రాజ్యం కొరకు విత్తనాలు పెడతారో వారు లెక్కలో అది ఎదుగుతుంది అని రాయబడింది. అంటే పరలోకములో కూడా అంటే హల్లెలూయా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది 1 తిమోతి 6:18 రాయబడింది, రాబోతున్న కాలంలో మంచి పునాది కొరకు మనం హల్లెలూయా పునాది మనం కట్టుకోవాలి అని రాయబడింది. ఎప్పుడైతే మనం ఇద్దరులకు ఇచ్చినప్పుడు అది ఆ నిత్యత్వంలో కూడా హల్లెలూయా అది హల్లెలూయా మనకు ఒక మంచి పునాదిగా వేయబడితే అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే దేవుడు అది గుర్తిస్తున్నారు, దేవుడు అది జ్ఞాపకం చేస్తున్నారు, అది రికార్డ్ అవుతుంది అనమాట. మనం ఏదైతే యేసుక్రీస్తు నామములో చేస్తున్న ప్రతి కార్యాలు కూడా అది రికార్డింగ్ జరుగుతున్నాయి, అది రాయబడడం జరుగుతుంది అనమాట, అది దేవుడు చూస్తున్నారనమాట. కాబట్టి మీ విస్తారం మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించు చెప్పుచున్నాను అని పౌలు ప్రిల్లారా చెప్తున్నాను. కాబట్టి పౌలు 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. కాబట్టి పౌలు చెప్తున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదిత్వలైన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఇప్పుడు నాకు ఏమీ తక్కువ లేదు, ఎందుకంటే ఫిలిప్పు సంఘం ఎపఫ్రొదిత్వలైన సహాయం చేశాడు అనమాట. అంటే ఆ కాలంలో మనం చూసినది ఈ కాలంలో ఉన్న అలాగే బ్యాంకు అలాంటి ఉన్న కార్యాలు ఉండలేదము. ఆ కాలంలో ఏదైనా సహాయం చేయాలని అంటే ఎవరైనా మనుషులను పంపాలి అనమాట, ఏదైనా సహాయంతో మనుషులను పంపాలి. ఈ కాలంలో మనం చూసినట్టే చాలా టెక్నాలజీ పెరిగింది. మనకు ఇప్పుడు హల్లెలు చాలా విషయాలు మనం ఆన్లైన్లో మనకు ఒక సెకండ్ చాలు ఏదైనా ఇద్దరులకు సహాయం చేయాలంటే బ్యాంకు ద్వారా మనకు పంపవచ్చు. ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు ఈ కాలంలో మనం గూగుల్ పే కానీ ఫోన్ పే అలాంటి ఎన్నో ఫెసిలిటీలు మనం వచ్చింది హల్లెలూయా. కాబట్టి ఆ కాలంలో మనం చూసినట్టే వారు మనుషులను పంపి సహాయం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తాం. నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదిత్వం వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఇంకా అవి మనోహరమైన సువాసనయు,
దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాబట్టి ఇప్పుడు ఎలా మన దేవుని రాజ్యం కొరకు ఇవ్వడం లేదా ఇద్దరు సహాయం చేయడం. 2 కొరింథీయులు 8:9 మనం చూసాము, అదొక పరిచర్య అని కూడా రాయబడింది. అది దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ అని, వరం అని కూడా రాయబడింది. ఇక్కడ మనం చూస్తున్నట్టే అది హల్లెలూయా ఒక యాగం అని కూడా రాయబడింది. దేవునికి ప్రీతికరమును ఇష్టము నైన యాగమునై ఉన్నవి. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నది. కాబట్టి మన దేవుని రాజ్యం దేవుని నామంలో మనం ఇచ్చినప్పుడు అది కూడా ప్రిల్లారా దేవునికి ఇష్టమని రాయబడింది. అది ఒక యాగం అని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఫిలిప్పీ సంఘం తనకు సహాయం చేశారో దాన్ని బట్టి పౌలు పరిశుద్ధాత్మకు నిలబడి చెప్తున్న మాట ఏంటంటే 19వ వాక్యం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చు. కాబట్టి ఈ ఫిలిప్పీ సంఘం వారు కూడా చాలా అవసరాలు ఉన్నాయి. వారు ఆర్మీ అవసరాలు ఉండవచ్చేమో, మానసికమైన సంతోషం కావాలేమో, సమాధానం కావాలేమో, నెమ్మది కావాలేమో, లేదంటే ఆరోగ్యం కావాలేమో, లేదంటే వారి పిల్లల విషయంలో దేవుడు కార్యం చేయలేము, ఎన్నో విషయాలు వారు కూడా ఉండవచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి పౌలు చెప్తున్నారు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తెరిచినాక. అంటే మీ అక్కడ ఫిలిప్ సంఘం అనే చూసినట్టే వారు ఫైనాన్షియల్ గా లేదంటే కొన్ని ఆమె సహాయం పౌలుకు చేస్తున్నారనమాట. కానీ దేవుడు మనం చూసినట్టే ఆ ఫిలిప్ సంఘాన్ని గురించి మాట్లాడుతుంది, దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తెరిచిన. అంటే మీరు ఆత్మీయంగా మీరు బలపరచబడినాక, మీరు ప్రాణంలో బలపరచబడినాక, శారీరకంగా మీరు బలపరచబడినాక, మీ కుటుంబ జీవితాలు దీవెన పొందిన అన్ని ఏరియాలో దేవుడు కార్యం చేస్తున్నట్టు ఈ వాక్యం రాయబడి ఉంది. కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమించుకొని దేవుని కోసం సరంబిని నమ్మకంగా బ్రతుకుతారో వారి జీవితంలో ఈ వాక్యం పనిచేస్తుంది అనమాట. హల్లెలూయా. వారి జీవితంలో కానీ ఎవరైతే నమ్మకంగా లేదు, దేవుని ప్రేమించలేదో అలాంటి వారి జీవితంలో కాదు ఇది. కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చునని ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతుంది. కాబట్టి ఎవరైతే ఈ వాక్యం వింటున్న వారిలో మీరు ఎవరైతే దేవుని ప్రేమించుకొని నమ్మకంగా మీరు ఇద్దరు సహాయం చేసుకొని బ్రతుకుతున్నారో తప్పకుండా మీ చూదమలు కూడా ఈ వాక్యం యేసునామములో నెరవేర్చబడినాక, దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ఆత్మీయమైన అవసరాలు, మానసికమైన అవసరాలు, శారీరమైన అవసరాలు, ఈ కుటుంబ జీవితంలో మీ పిల్లలు తరతరాలు కూడా యేసునామములు వాక్యం చేత దేవుడు యేసునామములో దీవించినాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూడండి, దేవుని కొరకు వారు అంటే సహాయం చేస్తున్నారు. దేవుడు కూడా వారి పట్ల, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వారి పట్ల కార్యం చేస్తున్నట్టు మనం చూస్తాం. ఇదే మాటలు మనం 2 కొరింథీయులు 9:8 మనం చూసాము. ఎవరైతే దేవుని రాజ్యం కొరకు ఇచ్చినప్పుడు వారికు దేవుడు సమృద్ధి అయిన కృప ఇస్తామని దేవుడు చెప్పారు. వారిని దేవుడు అన్నింటిలో సమృద్ధి గల వారిగా దేవుడు మార్చామని దేవుడు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు శివం కలిగిన దేవుడు, సర్వశక్తి మందుడు. కాబట్టి తప్పకుండా ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, నమ్మకంగా బ్రతుకుతారో, వారి జీవితంలో దేవుడు బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మన ప్రార్థనలో నమ్మకం ఉండాలి, ఆరాధన సుధిలో మనం నమ్మకం ఉండాలి, మన పరిశుద్ధాలలో ఎదుగుతున్న విషయంలో మనం నమ్మకం ఉండాలి, దానితో క్షమించే విషయంలో మనం నమ్మకం ఉండాలి, దాన్ని దీవించే విషయంలో మనం నమ్మకం ఉండాలి, అలాగే సువార్త చెప్పే విషయంలో మనం నమ్మకం ఉండాలి, బైబిల్ చదివే విషయంలో, ధ్యానించే విషయంలో, మన కుటుంబ జీవితంలో మనం నమ్మకం ఉండాలి, మన అన్నింటిలో నమ్మకం ఉండాలి. ఈ విషయంలోనే ఇద్దరు సహాయం చేసిన విషయంలోనే నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఇది దేవునికి ఇష్టకరమైన యాగం అని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చివరి ఒక వాక్యం కూడా చదివి పరిలారా ముడిస్తాను. హల్లెలూయా. హెబ్రీలు రాసిన పత్రిక 13:16 హెబ్రీలకు రాసిన పత్రిక 13:16 ఉపకారమును ధర్మమును చేయు మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని రాయబడింది. కాబట్టి చూడని 2 చోట్ల రాయబడింది ఇది ప్రాముఖ్యంగా. హెబ్రీలు రాసిన పత్రిక 13:16 ఉపకారమును ధర్మమును చేయు మర్చిపోకుడి. ఎవరు చెప్తుంది? సంఘంతో, రక్షణ పొందిన దేవుని పిల్లలతో పరిశుద్ధాత్మతోడు మాట్లాడుతున్న విషయం. ఉపకారమును ధర్మమును చేయు విషయంలో మర్చిపోకుడి. అంటే దానికి అర్థం కొందరు అది మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వారు దేవుళ్ళు పొందుతున్నారు, వారి మనసులో ఎన్నెన్నో ఆలోచనలు కళలు ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఉన్నారు వారి గురించి మాత్రం వారు ఆలోచన చేస్తారు, కానీ దేవుడు అందరి గురించి ఆలోచన చేస్తున్నారు. సార్వత్రిక సంఘం గురించి, ప్రతి ఒక్క తన పిల్లల గురించి కూడా దేవుడు ఆలోచన చేస్తున్నారు అనమాట. దేవుడి హృదయం అలా ఉంది అనమాట. మనేమో మన గురించి మాత్రం ఆలోచన చేస్తారేమో. అందుకొరకు రాయబడింది, ఉపకారమను ధర్మమును చేయు మర్చిపోవద్దు అని రాయబడింది. హల్లెలూయా. మర్చిపోకూడదు. ఇంకా అట్టి యాగములు
దేవునికి ఇష్టమై ఇష్టమైనవి అని రాయబడింది. కాబట్టి దేవునికి ఇష్టం అది కూడా ఒక యాగం అని కూడా ఈ హెబ్రాయిలు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు వెళ్ళారా, కాబట్టి దేవుడు ఇవ్వడం అంటే కూడా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఒక అవసరమైన మాట, అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆపర్చునిటీ అనమాట, అది కూడా ఒక ధన్యత అనమాట. హల్లెలూయా. కాబట్టి మనకు ఇద్దరులకు సహాయం చేసినట్టు దేవుడు కృప వల్ల దేవుడే మనకు అన్ని ఇస్తున్నాడు అనే మనం అర్థం చేస్తున్నాం. ఒకవేళ ఈ వాక్యం విన్న వారు మీలో మీరు ఒకవేళ దారిద్రములు ఉన్నారేమో, యేసుదాములో మీరు దారిద్ర నుండి బయటపడినాక, యేసుదాములు ఒకవేళ మీరు అప్పు తీసుకున్న వారు ఉన్నారేమో, యేసుదాముల దేవుడు అప్పు గాడి నుండి మిమ్మల్ని యేసుదాములు విడిపించినాక, దేవుడు మిమ్మల్ని ఆమె ఇద్దరులకు ఇచ్చినట్టు ఇచ్చే స్థాయికి దేవుడు మిమ్మల్ని యేసుదాములు నడిపించినాక. కాబట్టి ఇచ్చినప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి, ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన వారికి ఇవ్వాలి. ఒకవేళ బీదవారేమో దేవుడు బీదవారికి ఇవ్వడానికి మిత్ర దేవుడు చెప్తారేమో, లేదంటే విధవరాలకు ఇవ్వడానికి చెప్తారేమో, అనాథలకు ఇవ్వడానికి చెప్తారేమో, సువార్థులకు ఇవ్వడానికి చెప్తారేమో, ఏదైనా దేవజనులకు దేవజనాలకు ఇవ్వడానికి, ఎవరికైనా సరే అది మీరు ప్రార్థన చేసుకొని దేవుని నుండి స్వరమిని మనం ప్రిల్లారా మనం విదయ చేసుకోవాలి. కాబట్టి విదయ మనం చేసుకున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, చాలా మంది యొక్క బాధలు తొలగించబడుతున్నాయి, చాలా మంది యొక్క కన్నునీరు తొలగించబడు. కాబట్టి ఇవ్వడం గురించి యేసు గురించి చెప్పాడు అపోస్తలు, అంటే వారు కూడా చెప్పారు. కాబట్టి దానిలో ప్రాముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే చాలా మంది యొక్క అవసరాలు తీర్చబడుతుంది, అంటే దారిద్ర్యం ఆ కాడిలో తొలగిపోతున్నాయి. హల్లెలూయా. వారు దుఃఖాలు నిరాశ బాధలు ఆ ఒత్తిడిలు నుండి వారు బయటపడతాయి. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రికలు మనం ఇప్పుడు చదివాము. పౌలు ఒక పరిచర్యలో ఇబ్బందు అంటే శోధనలు ఉన్నప్పుడు, అంటే ఐ మీన్ ఫిలిప్పీ సంఘం సహాయం చేసిన కాబట్టి తను ఎంతో ఆనందించి ఉండవచ్చు, ఎంతో బలపరచబడి ఉండవచ్చు, ఇంకా ఎంతో గొప్ప సేవ చేసి ఉండవచ్చు. అది మాత్రం కాకుండా ఎంతో దేవుని స్తుతించుకొని ఉండవచ్చు, వారి కొరకు ప్రార్థన కూడా చేస్తున్నట్టు ప్రియులారా మనం చూసినాం. కాబట్టి మనం ఇద్దరులకు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎవరైతే ఇబ్బందులు ఉన్నారు, శ్రమలు ఉన్నారు, వారు బాధలు తొలగిపోతున్నాయి, వారు కన్నునీరు ఆమె తుడిచే వారుగా దేవుడు మనల్ని వాడుతున్నారు అనమాట, వారిని బలపరిచిన దేవుడు మనను వాడుతున్నారు. కాబట్టి ఇది సార్వత్రిక సంఘంలో జరుగుతున్నాయి. అంటే కాబట్టి ప్రతి ఒక్క ఈ సంఘంలో సార్వత్రిక సంఘంలో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారి ఇబ్బందులు యేసుదములో తొలగిపోయినట్టు దేవుడు మనల్ని వాడతారు. ఎవరైతే దేవుని కొరకు ఇస్తారో వారు దేవుడు వాడుతున్నారు. కాబట్టి రెండవ భాగం ఏంటిదంటే ఎవరైతే ఇస్తున్నారో వారిని కూడా దీవిస్తామని చెప్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చే వారిని దీవిస్తాం అంటే అది మాత్రం కాకుండా అంటే ఫస్ట్ మనం ఏం జరుగుతుంది అంటే మనం ఇచ్చినప్పుడు ఇద్దరు బాధలు తొలగిపోతున్నాయి, వారు బలపరచబడుతున్నాయి, వారి అవసరాలు తీర్చబడుతున్నాయి, వారు దేవుని స్తుతిస్తున్నారు, వారు మన కొరకు ప్రార్థన చేస్తారు. రెండవ భాగం ఏంటంటే మనం ఇచ్చినప్పుడు మన జీవితం కూడా మనం ఆత్మ ప్రాణం శరీరం మన జీవితంలో కూడా దేవుడు తప్పకుండా మన యేసుదాములో చేస్తున్నా కాబట్టి దేవుడు సజీవుడైన దేవుడు కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా తప్పకుండా కార్యం చేస్తాడు అని పరిశోధన గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు నమ్మకంగా ఈ విషయంలో ఉండినట్టు జీవం కలిగిన దేవుడు మనకు అందరూ కూడా కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధారైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా ఈ వాక్యం వినిన వారు ఎవరైనా దేవా దారిద్రములు ఉంటే వారిని దాని నుండి విడిపించమని ప్రార్థన ఇస్తున్నాము. దేవా అప్పు కాడిలో ఉంటే దేవా దాని నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం. దేవా మీ చిత్తం కాదు, అప్పు తీసుకోవడం మీ చిత్తం కాదు, దేవా ఆమె దరిద్రులుగా ఎల్లప్పుడూ ఉండడం ప్రభా మీ చిత్తం కాదు. దాని నుండి విడిపించడానికి కూడా ప్రభా మీరు సిల్వలో మీరు మరణించాడు అని 2వ కొరింథీయులు 8:9 రాయబడింది తండ్రి. ఆ రెవల్యూషన్ మాకు దయచిమ్మ తండ్రి. మా పాప క్షమాణ కొరకు సిల్వలో మరణించాడు, అవును తండ్రి, మేము అది ఒప్పుకున్నాం తండ్రి. ఏసీ మీరు ఉందనే గాయముల చేత మా స్వస్థ కొరకు మీరు గాయాలు పొందుకున్నారు, మేము నమ్ముతున్నాం తండ్రి. మా యొక్క శాపాల నుండి దేవా మమ్మల్ని విడిపించడానికి మా శాపాలు అందుకూడా మోసుకొని మీరు సిల్వలో మరణించాడు, మేము దేవుని అనుభవించాలనే ఉద్దేశంతో మీరు చేశారు, అవును తండ్రి, అది మేము నమ్ముతున్నాం తండ్రి. అలాగే దేవా మా తిరస్కార బంధువుడు సిల్వలో మీరు మోసుకొని మరణించారు, మమ్మల్ని మీరు అంగీకరించారు, దేవుని కుమారుడు మార్చాం, మేము అది నమ్ముతున్నాం ప్రభు. దేవా మీకు వందనాలు. అలాగే ప్రభు మీరు సిల్వలో మరణించినప్పుడు మా శత్రువైన సాతాను కూడా సిల్వ వరం ద్వారా మీరు ఓడించాడు, కాబట్టి అది కూడా ప్రభు మేము నమ్ముతున్నాము. అలాగే మా దారిద్ర్య మందు కూడా దేవా సిల్వలో మీరు మోసుకొని మరణించాము, క్రిస్తునందు మమ్మల్ని ధనవంతుల మీరు మార్చిన మీ ప్రేమను బట్టి వందనాలు. అది కూడా ప్రభు మేము నమ్ముతున్నాము తండ్రి, మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ వాక్యం విన్న వారిను విన్న ప్రతి ఒక్కరి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, దారిద్ర్యం తొలగిపోయినాక తండ్రి, అప్పుడు వాటిలో తొలగిపోయినాక దారిద్ర్యం వలన వారి హృదయంలో ఉన్న ప్రతి దుఃఖం నిరాశ బాధలు నొప్పి దవా టెన్షన్ యేసుదాములో తొలగిపోయినాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దవా ఎవరే దవా ప్రతి ఒక్కరు కూడా దవా నమ్మకంగా మీ రాజ్యానికి ఇచ్చేవారుగా అలాంటి ఉన్న సమృద్ధి ప్రతి ఒక్కరికి దవా మీరు సహాయం దేవా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దవా మీరు ఇచ్చే దేవుడు తండ్రి, సహాయం చేసే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరికి
దేవా మీరు సమర్థి దేచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చే విషయంలో కూడా ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉండినట్టు కూడా దేవా మీరు దేవా వారి ప్రతి ఒక్కరికి సిద్ధమైన సిద్ధ మనసు దయచమని ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చే విషయంలో ప్రతి ఒక్కరికి ఆసక్తి దయచము, విశేషక్తి ఆసక్తి దయచము, ఆ విషయంలో దేవా ఇద్దరులకు సహాయం చేసే విషయం మరచిపోకుండా ఉండే కృప దేవా మీరు జ్ఞాపకం దయచమని ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి మీరు ఆమె సహాయం చేయాలని దేవా ప్రతి ఒక్కరి పట్ల దేవా మీరు కోరుతున్నారో వారిను దేవా మీరు వారి హృదయంలో చూపమని ప్రార్థనిస్తున్నాము, మాట్లాడమని ప్రార్థనిస్తున్నాము. అలాగే ఎవరైతే దేవా పరిశుద్ధాత్మ స్వరం విన్నప్పుడు, ఈ స్వరం విన్నప్పుడు దానికి విధేయ చేస్తే దేవా మనస్సు దేవా యేసు మిమ్మల్ని కలగడాక అని ప్రార్థనిస్తున్నాము. అది మాత్రం కాకుండా తండ్రి ఇద్దరులకు ఇవ్వడం దేవా అది గొప్ప యాగం అని కూడా దేవా మీకు ఇష్టమైన ఒక యాగం అని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ గ్రేపు పరిశుద్ధాత్మ దేవా మాకు దయచమని ప్రార్థనిస్తున్నాము. అలాగే దేవా ఎవరైతే ఇస్తున్నారో వారి జీవితం ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా ప్రతి ఏరియా కూడా ఫైనాన్షియల్ అంతా కూడా దేవా మీరు బలమైన కార్యం దేవా మీరు ఐ మీన్ ఫిలిప్పులు 4:19 వాక్యానుసరంగా బలమైన కార్యం దేవా మీరు దేశమని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమల్లో మీ ప్రతి అవసరం తెరుచునని చెప్పినట్టు ఎవరైతే దేవా మీ కొరకు ఇవ్వడానికి ఆమె మనసు ఆమె హాలిలో సిద్ధ మనసు కలిగి ఉన్నారో, నిర్ణయం తీసుకుని ఉన్నారో, వారి హృదయం పెరిగిన వారు ఆత్మ ప్రాణ శరీరంలో ఇప్పుడైతే మీరు బలమైన కార్యం దయచమని ప్రార్థన చేస్తున్నాము. వారిలో అనారోగ్యం తొలగిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మనసు ఒత్తిడిలు తొలగిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాము. కుటుంబ జీవితం వాక్యం ధర పరిశుద్ధాత్మదవా మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాము. వారి పిల్లల జీవితంలో వాక్యం ధర పరిశుద్ధాత్మదవా మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. 2 Corinthians 9:8 వాక్యంలో రాయబడినట్టు ఎవరైతే ప్రభు మీ కొరకు ఆమె ఇస్తారో తండ్రి వారి జీవితంలో తండ్రి వారికి ఆమె సమర్థి అయిన కృప ఇస్తామని చెప్పినట్టు దేవా వారు అన్నిటిలో వారు సమర్థి గలవారుగా తెరుస్తామని దేవా సజీవుడిని దేవా మీరు చెప్పినట్టు అది వారు జీవితంలో సంభవంగా జరిగినాక నేర్చుకోవడంలో ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా కుడి వచ్చిన ప్రతి ఒక్కరు దేవా పేరు పేరుగా దీవించి ప్రార్థన ఇస్తున్నాను. ప్రార్థన ఆరాధన వాక్యంలో నమ్మకంగా బ్రదైనట్టు దేవా సహాయం దయచము. ఈ రోజు మీ స్వరమైన జయముతో ప్రతి ఒక్కరు బ్రదైనట్టు గొప్ప కృప దేవా మీరు దయచము తండ్రి. అలాగే ప్రభు మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మహిమా ఘనత మీకు అభిస్తున్నాం యేసుక్రీస్తు గొప్ప నామలో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రిల్లరా దేవుడు ప్రతి ఒక్కరిని దీవించినాక మన